మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇక్కడ బ్రిడ్జ్ కోర్స్ మరియు సంసిద్ధత పాఠాలు డిడి సప్తగిరి లైవ్లో చూడలేకపోయిన వారు ఎలా చూడాలి రికార్డెడ్ వర్షన్లో ఏ విధంగా చూడాలి అంటే గడిచిపోయిన పాఠాలు మేము చూడలేకపోయాం ఎలా చూడాలి అని చాలామంది అడగడం జరిగింది దానికి సంబంధించి ఒక చిన్న వీడియో వన్ ఆర్ టూ మినిట్స్లో కంప్లీట్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మీ మిత్రులు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి దీనిలో చాలా రకాల అప్డేట్స్ ఇస్తూ ఉంటాను గతంలో కూడా చాలా వీడియోస్ చేశాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే పాత వీడియోలు అన్నీ చూడచ్చు సో ఇప్పుడు పాయింట్కి వెళ్దాం బ్రిడ్జ్ కోర్స్ పటాలు చూడలేని వాళ్ళు రికార్డెడ్ వెర్షన్లో ఏ విధంగా చూడాలో చూస్తాం ఫస్ట్ మొట్టమొదటిగా చిన్న టెక్నిక్ అండి దీనిలో ఏమీ లేదు యూట్యూబ్లోకి వెళ్ళాలి అందరికీ తెలుసు మీ మొబైల్లో ఉన్నటువంటి యూట్యూబ్ని ఈ విధంగా ఆన్ చేస్తే యూట్యూబ్ని ఆన్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది వీటిలో మీకు సర్చ్ బటన్ అక్కడ ఉంటుంది కదా సర్చ్ బటన్ దగ్గర డిడి సప్తగిరి ఎస్ఏపి టిఏ జిఐఆర్ఐ డి సప్తగిరి క్యాపిటల్ అట్రెస్లో కావచ్చు స్మాల్ అట్రస్లో కావచ్చు ఈ విధంగా ఎంటర్ చేసి సర్చ్ బటన్ నొక్కండి మీకు ఈ విధంగా ఇక్కడ కనిపిస్తుంది డిడి సప్తగిరి దాని యొక్క ఐకన్ కనిపిస్తుంది ఆ తర్వాత చూడండి ఇక్కడ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది రెడ్ కటలు బటన్ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు పాత వర్షన్లో ఉండేటువంటి మొత్తం అన్నీ కూడా ఏవి గతంలో గడిచిపోయినటువంటి అన్ని పాఠాలు కూడా చూడొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఛానల్లే ఛానల్ని ఓపెన్ చేశాను ఈ ఛానల్లో చూడండి డిడి సప్తగిరి లైవ్ అంటే ఈరోజు రాబోయేది ఇంకా నిన్న జరిగిపోయినది చూడండి విద్యామృతం కార్యక్రమం డిడి సప్తగిరి నిన్న ఆరు ఎనిమిది తొమ్మిది తరగతులకి ఏ విధంగా జరిగింది ఆ తర్వాత ఇంకా డిడి సప్తగిరి ఏపీఎస్ డబ్ల్యూఆర్ఐఎస్ వాళ్ళ యొక్క పాఠాలు మొత్తం అన్నీ కూడా ఏమేమి జరిగినాయో మొత్తం అన్నీ కూడా చూసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మొత్తం ఆ సబ్ ఆ ఛానల్లో గడిచిపోయిన పాఠాలు ఇప్పుడు రాబోయే పాఠాలు లైవ్ కూడా చూడడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ డిడి సప్తగిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకే మరింత అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ని కూడా అప్డేట్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్